ఈ వీడియోలో మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏమంటంటే సాతాను సమయం లేకుండా చేస్తుంది. ఈ రోజున మనము చాలా మంది సహోదరులను ఈ ప్రశ్న అడిగినట్లయితే ఎలా ఉన్నారు బ్రదర్, మీరు బైబిల్ చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, మరి బాగా దేవుణ్ణి స్తుతిస్తున్నారా అని మనం అడిగినట్లయితే వారు చెప్పే సమాధానం ఏమిటంటే నాకు ఎక్కడ సమయం ఉంది బ్రదర్ ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చదువుకోవడానికి, సమయం లేకుండా చాలా బిజీ అయిపోయాను అని కొంతమంది చెబుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎక్కడ బ్రదర్ చాలా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, గొడవలు అంటూ ఇవి ఎన్ని ఎన్నో కారణాలు చెబుతూ మరి సమయం లేదు బ్రదర్ అని చెబుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సమయము లేకోకుండా సాతాను ఎలా చేస్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మన దగ్గర ఒక బాటిల్, వాటర్ బాటిల్ ఉంది. ఈ బాటిల్లో నీళ్లు ఫుల్లుగా ఉన్నాయనుకోండి, ఇది కింద వేసినా దీంట్లో ఉన్న నీళ్లు కారిపోవు. అదే ఈ బాటిల్కు మనం ఒక చిన్న రంధ్రం పెట్టినామనుకోండి, అది ఒక చుక్క కారుతూ అది కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ఈ వాటర్ బాటిల్ ఖాళీ అవుతుంది. అదేవిధంగా సాతాను కూడా మన ఆత్మీయ జీవితంలో సమయము లేకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము సహవాసం కలిగి ఉండకుండా దూరం చేస్తుంది. ఒకసారి సాతాను యొక్క అనుచరులు దయ్యములన్నీ కలిసి ఒక పెద్ద ప్లేస్లో ఒక ప్రపంచ సభ ఒకే చోట నిర్వహించారు. ఆ సభలో సాతాను ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ క్రైస్తవులను మనము బైబిల్ చదవుకోకుండా దూరం చేయలేము, ఈ క్రైస్తవులను మనము ప్రార్థన చేయకోకుండా దూరం చేయలేము, ఈ క్రైస్తవులను సహవాస కూడికలకు కూటములకు వెళ్ళకోకుండా మనము ఆటంకపరచలేము, మరి వీరిని ఎలా దూరం చేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి వారి యొక్క సహవాసం నుంచి ఎలా దూరం చేయాలి అని మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంది సాతాను. ఎందుకంటే వీరికి ఎక్కువగా ఆశ కలిగించి ఎక్కువ అప్పులు చేసినట్లయితే ఆ అప్పులు చేసినప్పుడు వారి అప్పులు దిద్దుకోవాలని సమయం ఖాళీ లేకోకుండా పనికో లేకుంటే ఏదైనా జాబ్ చేయడానికో వెళ్ళి ఎంతో కష్టపడి ఇంటికి వస్తారు. ఆ విధంగా కూడా అప్పులు తీరుకోకుండా ఉన్నట్లయితే తన భార్య మరి కూడా ఏదో ఒక ఉద్యోగానికో లేదంటే ఏదో ఒక పనికో వెళ్తుంది. అప్పుడు ఇద్దరు భార్య భర్త కష్టపడి పనిచేస్తారు. ఆ విధంగా వారు పని చేసుకొని జాబ్ చేసుకొని ఇంటికి వచ్చి సమయం ఖాళీగా లేకోకుండా ఎంతో అలసిపోతారు. ఆ విధంగా కుటుంబంలో పిల్లలతో కూడా వారు సహవాసం కలిగి ఉండకోకుండా దూరం చేయవచ్చు. ఆ విధంగా వారు ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా ఆ విధంగా మనం దూరం చేయొచ్చు అని సాతాను ప్రసంగిస్తుంది. ఈరోజున మనం ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులను గమనించినట్లయితే ఎక్కువగా సంగీతానికి ఇష్టపడతూ ఉంటారు, ఎక్కువ మంది పాటలు వింటూ ఉంటారు, మరికొంతమంది టీవీలు, సీరియల్స్, సినిమాలు, ఈ విధంగా అనేక మంది జీవితాలు మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆ సాతాను మనకు ఏదైతే ఇష్టమో వాటిని మనం ముందుకు తెచ్చి మనల్ని సమయమును ప్రభువుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సహవాసం నుంచి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ రోజున అనేకమైన సందర్భాల్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆన్లైన్లు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా చాలామంది సహోదరులు వారి యొక్క జీవితాన్ని ఎలా ఉన్నారంటే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం 5వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నట్లయితే, మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. చూడండి, మన విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున అనేక మంది సాతాను యొక్క తంత్రములలో సమయం లేకోకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున చాలామంది సహోదరులు సాతాని మీద విజయం సాధించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వారు సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎపిసి పత్రికలో కూడా రాయబడింది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయొద్దు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి సమయాన్ని పాడు చేసుకునే వారు ఎలాంటి వారంటే
అవివేకులు అజ్ఞానులు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అపవాదిని ఏం చేయాలంటే సమయమును మనం పాడు చేసుకోకుండా ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని మనం ఎదిరించినట్లయితే వాడు మన యుద్ధ నుండి పారిపోతాడండి. కాబట్టి ఈరోజున చాలామంది యవనస్తులు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, టిక్ టాక్, ట్విట్టర్ ఈ విధంగా అనేకమైన సోషల్ మీడియాలో వారి యొక్క సమయాన్ని సాతాను ఏం చేస్తూ ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకున్నటువంటి సహవాసం నుంచి దూరం చేస్తూ ఉంది. ప్రార్థన చేసుకొని ఇవ్వకుండా, వాక్యం చదువుకోకుండా, సువార్తకు వెళ్ళకోకుండా, దేవుని పని చేయకోకుండా సాతాను అనేక విధాలుగా సాతాను యొక్క తంత్రములను ఉపయోగిస్తూ మరి సమయాన్ని పాడు చేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే నీ జీవితంలో సాతాను విజయం సాధించాడా, దానికి జవాబు ఒకసారి నీకు నీవుగా పరిశీలించుకో.